నమస్కారాలు. నా పేరు వి యోగిత. నేను వీరస్ పబ్లిక్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. రైతన్నలందరికీ నా యొక్క రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజును అనగా డిసెంబర్ 23 రైతుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజును ఎందుకు రైతుల దినోత్సవంగా జరుపుకుంటామంటే, మన భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా విశేషమైన సేవలు అందించిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజుని రైతుల దినోత్సవంగా జరుపుకుంటాము. ఆయన పుట్టినరోజునే రైతుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామంటే, ఆయన పదవిలో ఉన్నంతకాలం రైతుల కోసం విశేషమైన కృషిని అందించారు. అందుకే ఈయన భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపు పొందారు. దీనిని 2021 డిసెంబర్ 23 అమలులోకి తీసుకొచ్చారు. మరి ఈ రోజు రైతుల దినోత్సవంగా జరుపుకుంటాము కదా. అసలు రైతుల యొక్క గొప్పతనాన్ని, అసలు ఎందుకు రైతులు అంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, దాని గురించి తెలుసుకుందాం. దేశానికి వెన్నెముక రైతు అని అంటారు. అలా ఎందుకు అంటారు అంటే, మనిషికి బ్రతకడానికి ఆధారం వెన్నెముక. మరి అలాంటి మనిషి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే కారణం రైతు. సమాజంలో ఎవరే పని చేసినా కడుపు నింపుకోవడానికి అని అంటారు. అలాంటి పనులు, వృత్తులు సమాజంలో చాలా ఉన్నాయి. అలాంటి వృత్తులలో ప్రధానమైనది వ్యవసాయం. మనం తినే తిండి కానీ కూరగాయలు, పండ్లు వంటివి కూడా మనకు సులభంగా లభ్యమవ్వవు. దాని వెనుక రైతు యొక్క కష్టం చాలా ఉంటుంది. రైతు ఎండనగా వాననగా రేయి బగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని రైతు శ్రమిస్తేనే మనం ప్రతిరోజు పూట పూట తృప్తికరమైన పదార్థాలను ఆరగిస్తున్నాము. మరి ఇంత శ్రమిస్తున్న రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అతని యొక్క కష్ట సుఖాలను ఎవరూ ఆరాధించడం లేదు. అందుకే నేటి సమాజం, నేటి తరంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మన కోసం, మన సంతోషానికి కారణమైన రైతులను సంతోషంగా గడపాలని, మిత్రమైన వరకు ప్రభుత్వాలు కూడా రైతులకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ